మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ నడిచిందో, ఇప్పుడు కృష్ణా జలాలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వంటి అంశాలు ఇరు పార్టీల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే నేడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ సభ నిర్వహించనున్నారు. కాగా కాసేపట్లో కేసీఆర్ సభకు బయలుదేరి వెళ్లున్నారు. మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ నడిచిందో, ఇప్పుడు కృష్ణా జలాలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వంటి అంశాలు ఇరు పార్టీల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే నేడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ సభ నిర్వహించనున్నారు. కాగా కాసేపట్లో కేసీఆర్ సభకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సుమిత్ర, మరి కాసేపట్లో కృష్ణా నది జలాల అంశంపై బీఆర్ఎస్ చలో నల్గొండ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే నల్గొండకు మాజీ మంత్రులు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, మాజీ మంత్రుల బృందంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడికి గత 15 నిమిషాల క్రితం ఆ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల ఆ బృందం అయితే ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ భోజనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భోజనం అనంతరం సుమారు అరగంట తర్వాత ఇక్కడి నుంచి వీరంతా నల్గొండ అద్దంకి నార్కట్పల్లి బైపాస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి, మరిగూడ బైపాస్ వద్ద ఉన్నటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంగణానికి అయితే చేరుకోబోతున్నారు. దాదాపుగా 4 గంటల సమయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అయితే సభ నేరుగా సభ ప్రాంగణం వద్దకు అయితే చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఉదయం పూట కాంగ్రెస్ పార్టీ నిరసన సభ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా మరికొద్ది సేపట్లో ఇప్పటికే బీఆర్ఎస్ బహిరంగ సభకు జన సమీకరణ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబ్నగర్, దక్షిణాది నుంచి రంగారెడ్డి జిల్లాల నుంచి ఇక్కడికి భారీగా జన సమీకరణ చేసేందుకు అయితే బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, జిల్లా మంత్రి, మాజీ ఎమ్మెల్యే, జిల్లా మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సైతం కూడా జన సమీకరణ చేశారు. ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంగణం వద్ద దాదాపుగా 300 మంది పోలీసులతో భద్రతా సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలు నేపథ్యంలో కొన్ని నిబంధనల మేర సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా 4 నుంచి 4:30 ప్రాంతంలో సీఎం, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ కృష్ణానది జలాల పరిరక్షణలో తెలంగాణ హక్కులకు సంబంధించి గతంలో తాను చేసిన ఉద్యమంతో పాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది. మరోపక్క ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైపు ఏపీ ఆ పోలీసులు రావడం, అదేవిధంగా మళ్ళీ పార్లమెంటు ఎలక్షన్లు త్వరలోనే వస్తున్న నేపథ్యంలో ఈరోజు నల్గొండ వేదికగా మొట్టమొదటిసారిగా మాజీ సీఎం హోదాలో కేసీఆర్ బహిరంగ సభ జరగవుతుండటంతో కూడా అంతా కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా ఈరోజు జరగబోయే మాజీ సీఎం కేసీఆర్ చలో నల్గొండ భారీ బహిరంగ సభ ద్వారా కృష్ణానది జలాలకు సంబంధించి ఎలాంటి మాట్లాడతారనేది కూడా అంత ఆసక్తి ఉంది. నిన్ననే అసెంబ్లీలో కృష్ణానది జలాలకు సంబంధించి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించిన పరిస్థితి ఉంది. ఈరోజు మేడిగడ్డ కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఏదైతే కృష్ణానది జలాల పరిరక్షణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అంశాలను అయితే ప్రస్తావిస్తున్న పరిస్థితుల్లో నేపథ్యంలో ఈరోజు జరగబోయే బహిరంగ సభ ద్వారా ఎలాంటి ప్రసంగం ఉండబోతుందంటే కొంత ఆసక్తికరంగా మారింది. సుమిత్ర, ఓటు హైదరాబాద్ స్టూడియో.